1000 ఓట్లుంటే 20 ఓట్లు అయితే మనం సీఎంఓ కేసీఆర్ ఎంత బాధేస్తాయి నాకు ఆలోచిస్తే. ఇంతే, మీ ఊర్లో 1000 ఓట్లుంటే 20 ఓట్లు కింద మనం పడి ఉంటే ఇంకా ఎక్కువ 18 అంటే 20 అంటే గెలవడానికి అధికారం చేయడానికి, అర్థమైంది కదా. 2000 ఉంటే 30-35 ఓట్లు వేయించుకుంటే పొద్దున 6 గంటలు లేచి మాధవి బతిరాడి కడుపులో తల పెడితే గెలుదు మనం. సింపుల్, 14 మంది మన ఎమ్మెల్యేలు కేవలం తక్కువ ఓట్లతో ఓడిపోయారు. 4, 5, 1500, 3000, 4000 ఓడిపోయారు. చాలా బాధేస్తలేదు మనకి? ఎంత బాధేస్తున్నది? అధికారం కోసం కాదు, ప్రజాసేవ చేయడం లోపల మనం అవకాశాలు కొన్ని కోల్పోయినామని చెప్పి మనం బాధపడుతున్నాం. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణకు ఇప్పుడు అత్యవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి గులాబీ జెండా ఎంపీలు పార్లమెంట్ లో అత్యవసరం ఉన్నది చెప్తున్నా నేను. అత్యవసరం ఉన్నది, కారణము తెలంగాణ తెచ్చుకున్నాం మనం, పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని. మీకు చాలా మందికి తెలియదు, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పడే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ని 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా పెట్టిన సంగతి మనకు అందరికీ తెలుసు కదా. చాలా రోజులు సతాయించారు, కేసీఆర్ ఒప్పుకోలేదు కాబట్టి హైదరాబాదు ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చెయ్యాలి మీ తెలంగాణ ఇత్తము అని చెప్పి 15 ఏళ్ల కింద అన్నారు. ఒప్పుకోలేదు, మనం ఒప్పుకోలేదు. తెలంగాణ అంటే హైదరాబాద్ గుండె, దాన్ని ఒప్పుకొని మేము ఉండమని చెప్పి కూడా ఆ రోజు కొట్లాడినాం మేము. అలాంటి కుట్రలు జరుగుతాయి, ఎలాంటి కుట్రలు జరుగుతాయో నాకు తెలియదు. ఇలా హైదరాబాదుతో పాటు గోదావరి నదీ జలాలని, చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా వినండి, గోదావరి నదీ జలాలని ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టి, ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టి కృష్ణా నదిలో వేసి కృష్ణా నది నుండి పెన్నార్కి తీసుకెళ్లి అక్కడి చెల్లి కావేరీ నదుల కలుపుతామని మొన్న 15వ తారీఖు నాడు లేఖ రాసిండ్రు కేంద్ర ప్రభుత్వము. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది, ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టి ఆ నీళ్ళని నాగార్జున సాగర్ వేసి అక్కడిని చెల్లి తీసుకుపోతామని చెప్పి లేఖ రాసిండ్రు. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన వచ్చింది, కేసీఆర్ గారు నాకు చెప్పి తిరస్కరించండి, సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర ఆబ్జెక్షన్ ఫైల్ చేయమని చెప్తే ఆ రోజు నేను మా తోటి పార్లమెంట్ సభ్యులం అందరం కూడా వెళ్లి సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర దరఖాస్తు చేసి వచ్చినాం. అందుకోసమే ఆగింది. ఇలా కేసీఆర్ లాంటి నాయకుడు లేడు, వినోద్ కుమార్ లాంటి ఎంపీలు లేరు, తెలంగాణ సమస్యలు అర్థంగానే ఉన్నారు, నీళ్లు ఎత్తుకపోవచ్చు అని చెప్పి ఇలా కుట్ర చేస్తున్నారు. ఏం చెప్తారు దాని ముద్దు పేరు చెప్పడానికి చాలా మంచి నచ్చుతుంది, నదుల అనుసంధానం, అదే గంగ నుండి మహానది, మహానది నుండి తీసుకొచ్చి గోదావరి, గోదావరి చెల్లి కృష్ణ, కృష్ణా చెల్లి పెన్నారు, పెన్నారు చెల్లి కావేరి తీసుకుపోదని చెప్పి మొన్న 15వ తారీఖు నాడు లేఖ రాసిరు. ఇది కొత్త కాదు, పాత ముచ్చే, కానీ మనం ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల వాయిదా ఇస్తాం. మనం ఏమడిగినాం, ఎన్ని నీళ్లు నువ్వు మీదికెళ్ళి కట్టుకరా, ఇక్కడ కలుపుతావు మొదలు, నువ్వు గంగ నీళ్లు తీసుకొచ్చి మహానదులే, మహానదులను తీసుకొచ్చి గోదావరి, గోదావరి ఇచ్చినప్పుడు తీసుకోపో, కృష్ణా తీసుకోవాలి, ఎక్కడికైనా తీసుకోవో, మాకేం అభ్యంతరం లేదు, మనం వద్దంటలేం. కానీ మొదలు ఇది చేసి తమిళనాడులో పట ఓట్లు దండుకోవడానికి మోడీ గారు తమిళనాడులో పట ప్రకటన చేసిడు, దానికి ప్రూఫ్ కావాలి కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిడు. మరి అలా పార్లమెంట్ ఎవరుండాలే, పార్లమెంట్ ఎవరుండాలే, తెలంగాణ బిడ్డ ఉండాలే, తెలంగాణ సొయ్యి ఉన్నోడు ఉండాలి, తెలంగాణ స్పృహ ఉన్నోడు ఉండాలి, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉన్నోడు ఉండాలి, తెలంగాణ ప్రాంతానికి గాయం కాకుండా చూసే చోటు ఇలా పార్లమెంట్ ఉండాలి. కొంతమంది మూర్ఖులు అడుగుతున్నారు ఢిల్లీలో బీజేపీ ఉంది, గల్లీలో
కాంగ్రెస్ ఉన్నది నువ్వెందుకు అని అడుగుతున్నారు. నేను చెప్పిన మేము పార్టీ పెట్టినప్పుడు మొదటి రోజే నాకు గుర్తున్నది 27 ఏప్రిల్ 2001 కేసీఆర్ గారు ప్రకటించారు టీఆర్ఎస్ పార్టీని. తెల్లారో మర్నాడో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఏమన్నారంటే, పార్లమెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర విభజన జరుగుతుంది కదా, పార్లమెంట్ ద్వారానే రాష్ట్ర విభజన జరుగుతుంది కదా. అవును, పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలని ఎంతమంది ఉండాలి? 272 ఉండాలి. పోనీ తెలంగాణ ప్రాంతంలో 17కు 17 కేసీఆర్ గెలిచిన తెలంగాణ ఎట్లొస్తుంది అంటే తాటంత అక్షరాలతో రాసిన పేపర్. కానీ ఎంతమంది పోయినాం ఢిల్లీకి? 5 పోయినాం. 32 రాజకీయ పార్టీలు ఒప్పించినాం, తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాం, తెలంగాణ తెచ్చినాం. అవునా కాదా? అవునా కాదా? మరి ఈరోజు ఏమంటారు, ఢిల్లీలో ఎందుకంటే గందు కోసం ఉండాలి. ఆశ్చర్యం వేసింది, అందరికీ చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి చెప్పింది కరెక్టే కదా, పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలంటే 272 ఉండాలి కదా, అది కాంగ్రెస్ బీజేపీకే ఉన్నాయి కదా. మీరు 17 తెస్తే కూడా కేసీఆర్ ఏం చేస్తాడు అన్న ప్రశ్న, ఆ జవాబు చాలా నచ్చింది అందరికీ. కానీ మనం ఏం చేస్తాం, అది పటాపంచం చేసి తెలంగాణలో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా సమస్యలు చేస్తాం. కాబట్టి మిత్రులారా, ఇది చాలా అవసరం. ఇది ఎందుకు చెప్తున్నంటే, మీరు కూడా ఎదుర్కోబోతున్నారు, రేపు ప్రచారం చేసినప్పుడు అడుగుతారు. కాబట్టి ఈ ఇన్పుట్స్ ఇచ్చిన మీకు నేను, ఇది రాజకీయ ఉపన్యాసం చేయడానికి అవగాహన ఉండాలి. ఇలాంటి ఎన్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు గట్టిగా అడగాలేమో అంటే చెప్పిన 17వ అందుకే మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన కేసీఆర్ గారు నాకు చెప్పి, గోదావరి నది మీద మాట్లాడు వినోదు, నేను రేపు వచ్చి ప్రచారం లోపల కరీంనగర్ జిల్లాలో ఇదే మాట్లాడబోతున్నా, నువ్వు ఒకసారి సెన్సిటైజ్ చేయి, ప్రజలకు చెప్పి పెట్టు అని చెప్పారు. కాబట్టే మన పత్రికా విలేకరులో చెప్పినా చాలా బ్రహ్మాండంగా పత్రికలు రాసినాయి. కాబట్టి చెప్తున్నా నేను, ఇలాంటి భయాలు మన ముందు దాపరిస్తున్నాయి. కాబట్టి మన పార్టీని గెలిపించుకోవాలి. చాలా విషయాలు కేటీ రామారావు గారు చెప్తారు, మీరు ఏ విధంగా పనిచేయాలి, ఎంత పని చేయాలి. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, జాతీయ పార్టీలు అనేటువంటి పార్టీలు ఒక్క విషయం లోపల కూడా వాళ్ళు ఏమి చేయలేదు. నలుగురు బీజేపీ వాళ్ళు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్, బాబురావు, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి, వెంకరెడ్డి, వాళ్ళు మంత్రులు అయిపోయారు రాజీనామా చేసి. వీళ్ళు 7 గెలిచి జాతీయ పార్టీ ఎంపీలు. ఒక్క నవోదయం గురించి ఒక్కసారి పార్లమెంట్ అడిగినరా? మీరు రేపు అడగాల ఊర్లలో, మీకు అందరి తల్లిదండ్రులు మీకు ప్రేమ, మీకు ఎటువంటి, మీరు పల్లెటూళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, మీరు ఏమనుకుంటారు? హైదరాబాద్ లోని పిల్లలు మాకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కావాలని ఎట్లయితే వాళ్ళు ఆశపడతారో, మీరందరూ దేనికోసం ఆశపడతారు? నవోదయ కావాలంటారు. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ విద్యాలయం 8 ఏళ్ల కింద వస్తే ఎంతమంది మన పిల్లలు చదువుకుందరు? జగిత్యాల వస్తే ఎంతమంది చదువుకుందరు? పెద్దపల్లి వస్తే ఎంతమంది చదువుకుందరు మన పిల్లలు? అంటే ఇట్లా సర్వనాశం అయితే మనకు తెలియకుండానే మనకు అన్యాయం జరుగుతుంది. ఒక్క నవోదయ విద్యాలయాల కోసం నేను పార్లమెంట్ లో 10 సార్లు మాట్లాడా, వీడియోలు ఉన్నాయి, చూసింది కదా మీరు వీడియోలు, వాట్సాప్ లో పెట్టా కదా అన్ని, ఎన్నిసార్లు మాట్లాడినా. కాబట్టి దయచేసి మిత్రులారా, మనం రేపటి నుంచి వెళ్ళి మంచి, మనకు 12 రోజులది, ఇల్లు ఇల్లు తిరగండి, మన బూత్ కమిటీ సభ్యులు, మిగతా మిత్రులు గ్రామాల్లో తిరగండి, ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఎలకత్తు మొదలు పెడితే గంభీరావుపేట దాకా, ఇక్కడ మల్యాలం నుండి మొదలు పెడితే బెచ్చంకి దాకా తిరిగిన. మొన్న మల్యాలం ఒక మీటింగ్ జరిగింది, మనం గంగుల కమలాకర్ గారు తీసుకెళ్ళా, పేదం వర్షం అక్కడే 4 ఊర్లలో పడ్డది, మొదలు చినుకులు పడుతున్నాయి. గంగుల కమలాకర్ మాట్లాడి నాకు ఇచ్చిర్రు, నేను కూడా మాట్లాడతాడు తడిసిన, ఇంకా మొత్తం తొందర చెప్పి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ చెప్పి వదిలిపెడతారు. పోతలేరండి పబ్లిక్ పోతలేరు. 3000-4000 మంది ఉన్నారు, ఎవరు పోతలేరు. నేనేం చేయాలి, నేను పోతాయమ్మా, మీరు వర్షాన్ని చేసి భయపెట్టినా వాళ్ళు అనుకుంటారు. కాబట్టి నేను చేసిన జై తెలంగాణ, జై తెలంగాణ అని మళ్ళా మొదలుపెట్టిన, వచ్చింది అప్పుడే.
కాబట్టి దయచేసి ప్రజలు కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, ఆ ఓట్లు మనం వేసుకోవాలి. బీజేపీ వాళ్ళు బండి సంజయ్ ఈ 5 నెలల 5 రూపాయల పనిచేయలేదు, 5 రూపాయల పనిచేయలేదు. మీకు తెలుసు ఊర్లో ఫ్లెక్సీలు కట్టింది కదా, ఊర్లో బండి సంజయ్ ఫ్లెక్సీలు కట్టిండి, నేను 12,000 కోట్ల రూపాయల పనులు చేస్తున్నాడు. ఏం పనులు అవి? గుడ్డు పాలు ఇచ్చిన అంటాడు అంగన్వాడీ వాళ్ళకు, గుడ్డు పాలు ఇచ్చిన తంగలపల్లి గ్రామంలో 1 కోటి రూపాయలు, లేకపోతే చందూరు జిల్లా 3 కోట్ల రూపాయలు. దేనికి? గర్భవతులకు ఇచ్చే పాలు గుడ్ల కట. మన తల్లులు పుట్టక ముందు సరే అప్పుడు గుడ్డు ఇయ్యలే పాలే, కానీ గోధుమ పిండి చక్కెర బెల్లం ఇచ్చారు. ఆ స్కీము 70 ఏళ్ళకెళ్ళది. తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకం 18 ఏళ్ళకెళ్ళది. ఆ పథకం 2006 నుండి ఆ పథకం, దానికి 70 కోట్లు. తర్వాత వైకుంఠ ధామాలు, మనం పెట్టినటువంటి హరితహారం చెట్లు గిరి చూపిస్తాడు. అవి కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్రానికి ఇచ్చేటువంటి హక్కు. అది జిల్లా పరిషత్ చైర్మన్ తూలమ్మకున్నది. అరుణమ్మ రాలేదా? అరుణమ్మ రాలేదు. ఈ తూలమ్మక జిల్లా పరిషత్ చైర్మన్, నేను ఎంపీని. ఎన్నిసార్లు ఎప్పుడో ఢిల్లీలో ఉంటే నేను రాగలే, కానీ ప్రతి మీటింగ్ నేను హాజరైనా. బండి సంజయ్ ఒక్క జిల్లా పరిషత్ మీటింగ్ హాజరు కాలేదు, ఒక్క మీటింగ్ కూడా హాజరు కాలేదు, ఒక్క మీటింగ్ కూడా హాజరు కాలేదు. గ్రామ తిరుగుతును పైసలు లేపిద్దరు కొన్నోళ్ళు. కేటీ రామారావు గారు కూడా, పంచాయతీరాజ్ మంత్రి గారు వారు కూడా. కాబట్టి దయచేసి మీ చర్చ కోసం చెప్తున్నా మీకు, అడగాలే బండి సంజయ్ ఒక్కసారి జిల్లా పరిషత్ మీటింగ్ హాజరైనవా? నీకెందుకు ఓటేయాలి? జిల్లా పరిషత్ ఎంపీపీల గురించి వదిలిపెట్టు. నేను ఎన్నో ఎంపీపీల మీటింగ్లు హాజరైనా, నిత్యం హాజరైన కానీ అప్పుడోసారి ఇప్పుడోసారి హాజరయ్యేది నేను ఉమ్మక్కద్దుని. కాబట్టి దయచేసి ఇలా మనకు అవసరం లేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవన్నీ కూడా నాకు మీకే తెలుసు, చాలా విషయాలు కేటీ రామారావు గారు మాట్లాడతారు. 1000 మంది లెక్చరర్లు ప్రొఫెసర్లు ఓ దగ్గర కూర్చున్నారు మాట్లాడుతున్నారు. నన్ను ఆహ్వానించినందుకు నేను వెళ్తున్నా, నన్ను క్షమించాలని గుర్తు. మన పని కోసం పోతున్నా, ఎన్నికల ప్రచారం కోసం పోతున్నా కాబట్టి నేను జై తెలంగాణ.